మొఖం ఒక్కటే గాలింది, ఎక్కడ గాలాలో అక్కడ గాలి ఉంటే బుద్ధి వచ్చేది వీడికి. ఏంట్రో అదే అది కదా బాబు, అగ్గితో ఆడుకోవద్దు డేంజర్ అని చెప్పాను అంతే. ముందు ముందు పోయి, ఇంత తాగినా ఎక్కట్లేదు. మనిషి రక్తం తాగేవాడు బిస్కీ ఏమి ఎక్కుద్ది? అంటే ఆప సరిపోతామో పుల్లు తెప్పిద్దామని. ఇంకోటి పోయి. వద్దన్న, ఇప్పటికే చాలా ఎక్కువ తాగేశావు. నన్ను అర్థమేంటా? తారెందుకు అప్పటికి పోయారు? చుట్టుపక్కల ఊళ్ళని వెతికామన్నా, ఎక్కడ కనిపించలేదు. లంకలు వెతికారా? లేదన్నా. వెతకండిరా, సీత అక్కడే ఉండి ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు కన్నా మనం చేసినప్పుడు ఈడ బాగా పనిచేస్తాయి. ఎలాంటి ఎతకండి. మామగారు, చందన్న తీసుకెళ్ళింది ఎవడో తెలిసింది. ఎవడాడు? వాడి పేరు హరి. ఆ రోజు రైల్లో దుర్గాదేవిని కాపాడింది వాడే. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. వాడు చందన తీసుకుని పారిపోయాడు. రాఘవరెడ్డి, గంగరాజు ఎక్కడ? మామూలు రాజును తీసుకుని వాళ్ళు దుర్గాదేవి ఇంటి మీదకి వెళ్ళారు. వాళ్ళని వచ్చేమను. ఆ హరిని నరికైనా సరే మన చందనను తీసుకురండి. హలో. ఒరే హరి, నిన్నటి నుంచి నీకు ట్రై చేస్తున్నావురా. మీ పెదనాన్న గారికి కూడా మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది. అవునా? ఇంతకి నువ్వు ఎక్కడున్నావురా? ఏమరా, ఎక్కడున్నావు తెలియట్లేదు. ఒరే, అమ్మాయికి మ్యాటర్ మొత్తం చెప్పేశావా? లేదురా, తన నిద్రలో కూడా నన్ను ఆశించుకుంటుంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అది సర్లే కానీ, ముందు వాళ్ళ తాతయ్య ఎక్కడున్నారు కనుక్కోరా. చందని ఎలాగైనా వాళ్ళకి అప్పచెప్పాలి. ప్లీజ్ రా. పోనీ పోలీసులు కంప్లైంట్ చేస్తే? పోలీసులా? వాళ్ళు ఏం చేయలేదు. ముందు నేను చెప్పింది చేయండి. సరేరా, ఇగో నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు. ఊరంతా దుర్గాదేవి మనుషులు తిరుగుతున్నారు. మళ్ళీ నీకు ఫోన్లో టచ్లోకి వస్తాం. అలాగే. అట్లే దుర్గాదేవి మనుషులు వస్తారు చంద్ర, వాళ్ళు మన కోసం ఎదుగుతున్నారు సార్. నా చెప్పేది నువ్వు చంద్ర ప్లీజ్. అది కాదు చంద్ర, నేనేం చేస్తాను నాకు? అయ్యో చంద్ర, నేను చెప్పేది పిచ్చిదాన్ని అనుకుంటా ఉన్నాను, మళ్ళీ నమ్మరా ప్లీజ్. నేను చెప్పేది చంద్ర, నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. యావేంద్రా, పావనా? అవునరా, పాము కన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారా? ఒక్క పాము 1000 గుడ్లు పెట్టిందన్నా. నిన్ను ఈ మొక్క పడవ దిక్క ముందు చెప్పాలి. పదండి పదం. ఈ పాము పంపించరా. ప్లీజ్ చంద్ర, చంద్ర చెప్పేది అర్థం చేసుకో. Oh.
తప్పు జరిగిపోయింది చంద్ర, ఇంకో తప్పు జరగని నువ్వు. నిన్ను మీ తాతయ్య దగ్గర చేర్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. అర్థమైందా? నిజంగా మా తాతయ్యకి అప్పగిస్తావా?